ఏమండి ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు? సర్టిఫికేట్సే కదా, తీసుకోవచ్చు. సార్ ఇస్తానని చెప్పారు కదా. మా అందరివి కలిపే ఇస్తారు కదా. ఏమండి ఆయన ఇస్తానంటే ఖచ్చితంగా ఇస్తారండి. పర్వాలేదే, మీరు ఒంటరివారయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, మీకు ధైర్యం బాగా ఎక్కువ అండి. అవును, మీది ఏ ఊరు? మీ అమ్మ నాన్నలకి ఈ విషయం తెలుసా? ఏమండి దో తెలిసేవైనా మాట్లాడండి, అప్పుడే ఏ సమస్య అయినా తీరుతుంది. నేను సమస్య నుండి బయటపడాలని మీరు అనుకుంటే నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏం చెయ్యాలి? లేదు, కొంచెం ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. పోయేదారిలో కొంచెం పోలీస్ స్టేషన్ ఉంటే నన్ను తీసుకువెళ్తారా? ఏంటి పోలీస్ స్టేషన్కా? వాళ్ళని పట్టించాలి. ఎవరినండి? అదే, నన్ను మోసం చేయాలనుకున్నారే వాళ్ళని. ఏమండి ఫస్ట్ ఇందులో నుంచి ఎలా బయటపడాలో చూడండి. అది నేను చూసుకుంటాను, కానీ వాళ్ళని తప్పకుండా పట్టించాలి. ఇంకొక గ్రూప్ కూడా ఉంది, వాళ్ళని కూడా పట్టించాలి. ఇంకెవరున్నారండి? ఇద్దరు వాళ్ళ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గరే వదలటానికి ట్రై చేశారు, మొహం మూసుకొని వచ్చారు. మొహం మూసుకొని ఉన్నారు వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వేతికి? మీరు అనుకున్నట్టు వాళ్ళేం తెలివైన వాళ్ళు కాదు. మొహం మూసుకొని ఉంటే ఇద్దరు వాళ్ళల్లో ఒకరు బాగా ఫిట్గా ఉన్నారు, వాడికి ఏదో ట్రావెల్స్ కూడా ఉంది, పేరు కూడా జిల్జల్ ట్రావెల్స్. కానీ పెళ్లికి ఊరేగింపు ఇచ్చే హనీమూన్ దాకా అంతా మన జిల్జల్ ట్రావెల్స్ నుంచి బండి రావాలి. ఇంకొకడు బాగా కర్లింగ్ హెయిర్ ఉంది, వాడొక వేదవా, వాడికి ఇంకా 4 రోజుల పెళ్ళంట. వాళ్ళ గురించి డీటెయిల్గా నేను పోలీసులకు చెప్పాలి. ఏమండి ఎవరన్నా ట్రావెల్స్కి జిల్జిల్ అనే పేరు పెడతారా చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా మాట్లాడుంటారు. ఇవన్నీ వెళ్ళి పోలీసులకు చెప్పకండి, ఎందుకంటే వాళ్లే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ సర్టిఫికెట్లు తీసుకోండి, తర్వాత ఇంట్లో మాట్లాడండి, ఆ తర్వాత వాళ్ళని మిగతా వాళ్ళని పోలీసులు పట్టించవచ్చు. ఓకేనా? మీరు అనుకున్నట్టు నాకు ఒక ఫ్యామిలీ ఉంటే నేనెందుకు ఇలా పరిగెడుతూ ఉంటాను? ఈరోజు నైట్ నేను హైదరాబాద్కు వెళ్ళాలి, నా ఫ్రెండ్ ధరణి వాళ్ళ దగ్గరే ఉంది. ఫ్రెండ్స్ అంటే ఈ రోజుల్లో చిన్న చూపు అయిపోయింది, కానీ నేను నా ఫ్రెండ్ ఎంతో ప్రాణంగా ఉంటాం, తనని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? మీ ఊరు హైదరాబాదా? అవును, నేను చదివింది పెరిగింది అంతా అక్కడే, అక్కడ ఒక ట్రస్ట్లో. అక్కడి నుండి చదువు పూర్తయి మేము బయటకు వచ్చేసాం. ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఫారెన్లో జాబ్ ఇప్పిస్తామంటే నమ్మి మేము ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేసి సెలెక్ట్ అయ్యాం. మీలో కొంతమంది ట్రస్ట్ నుంచి వచ్చారు కాబట్టి అబ్రాడ్ వెళితే మీరు తిరిగి రారు, అక్కడే సెటిల్ అయిపోతారని వీసా ప్రాసెసింగ్లో కొంచెం డిలే అవుతుంది, బ్యాంకు బ్యాలెన్స్ కూడా అడుగుతారు. అందుకని మీ అందరికీ ఒక అడ్రస్సు, బ్యాంకు బ్యాలెన్సు ఇవన్నీ ఫేక్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం ఇతని నమ్మి వెళ్ళొచ్చా? అది కూడా ఫేక్గా డాక్యుమెంట్స్ రెడీ చేసి ఫారెన్, ఇంకా తెలియని ప్లేస్. మన ట్రస్ట్ నుంచి బయట వస్తే ఏ ప్లేస్ అయినా మనకు తెలియని ప్లేస్ కదా. హే చిన్నదిగా ఒక అడ్రస్ చేంజ్, ఇంతమంది వెళ్తున్నారు కదా. హే వెళ్తాంపా. వాళ్ళు మాకు హెల్ప్ చేస్తామని చెప్పి ఫేక్గా చెన్నైలో ఉన్నట్లు ఒక ఫ్యామిలీ ఒక అడ్రస్ని క్రియేట్ చేసి ఇచ్చారు. అంతా బాగానే జరుగుతుందనుకున్నాం. హలో కీర్తి, కీర్తి నువ్వు ఎక్కడ ఉన్నావు? అక్కడికే వస్తున్నాను. వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నా కూడా నా దగ్గర మాట్లాడుతున్నట్టు దేశేచి చూపించుకు. మన చుట్టూ అన్ని తప్పుగానే ఉంది, జాబ్ ఇప్పిస్తామని మిమ్మల్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఒక రోజు మన శామ్యూల్ సార్ ని కలిసాను కదా, అతని దగ్గర మాట్లాడేశాను, కొంచెం క్యాష్ ఇస్తే చాలు. హలో, వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తున్నాను. నా ఫ్రెండ్కి ఏమైందని భయపడుతూ ఆ ఇంటికి వెళ్తే అక్కడ తాళం వేసింది, అక్కడ ఎవరూ కనిపించలేదు. వాళ్ళు ప్లాన్ చేసి అంతా చేశారు, మాలాంటి అడగడానికి దిక్కులేని వాళ్లే వాళ్ళకి టార్గెట్. సారీ అండి,
మీకు ఎవరైనా ఉంటారని అనుకోనే అలా అడిగాను.